వెల్కమ్ టు మిలెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఈ చిరుధాన్యాలతో ఇప్పటి వరకు ఒక 100 రెసిపీస్ వరకు ఆల్మోస్ట్ తయారు చేసి చూపించారు మన మేడం. సో ఇంకా 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 తయారు చేస్తూనే ఉన్నాం. సో మరి ఈరోజు మిలెట్స్ తోటి ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు, ఏ మిలెట్ తీసుకోబోతున్నారు తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవ్ మ్యామ్ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. యా, ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం కానీ మిమ్మల్ని చూడగానే తెలుస్తుంది బాగున్నారు. యా మ్యామ్, ఈరోజు మరి ఏ మిలెట్స్ తీసుకోబోతున్నారు, ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఇందాకే చెప్పాను వ్యూవర్స్కి, ఆల్మోస్ట్ మనం 100 రెసిపీస్కి పైగా చేసాం. మనం 100 ఎపిసోడ్స్ అంటే దాదాపుగా 200 రెసిపీస్ అన్నట్టు. సో ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాం, ఇలాగే చెయ్యాలి. ఇంకా వాళ్ళు చాలా నేర్చుకోవాలి. యా, ఈరోజు ఏం తయారు చేసి చూపించబోతున్నారు మరి, ఏంటి స్పెషల్? అగైన్ మల్టీ మిలెట్తోనే మనం ఈరోజు చేసుకోబోతున్నాము. ఓకే, ఒక్క మిలెట్కి మనము స్టిక్ ఆన్ అయ్యి ఉండకుండా ఒక కాంబినేషన్, ఈ మిలెట్స్ అన్నిటినీ కూడా కాంబినేషన్లో తీసుకుని ప్రతి మిలెట్లో ఉన్న మంచి క్వాలిటీని దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈరోజు మనము మల్టీ మిలెట్తోనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చేసుకోబోతున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ మిలెట్ కోకోనట్ కచోరీ. ఓకే, మల్టీ మిలెట్ కోకోనట్ కచోరీ. సో కచోరీని మనం తయారు చేసుకోబోతున్నాం. యమ్మీ అనమాట అయితే. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. మల్టీ మిలెట్ కోకోనట్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి అరటికాయ, కిస్మిస్, జీడిపప్పు, నువ్వులు, నూనె, ఉప్పు, మల్టీ మిలెట్ ఫ్లవర్, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పెరుగు, బియ్యపిండి, పంచదార, దానిమ్మ గింజలు. మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసాం కదా. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మేకింగ్ ప్రాసెస్ చూద్దాం మ్యామ్. ఈరోజు మనము మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీతో పాటుగా ఈ కచోరీ దేంతో తినచ్చో ఆ హెల్దీ, వెరీ హెల్దీ, యమ్మీ డిప్ కూడా చూస్తాం అన్నమాట. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఎపిసోడ్ మనం. దాంట్లో కచోరీ తయారీ చూస్తాము, కచోరీ నంచుకొని తినడానికి కావాల్సిన హెల్తీ డిప్ కూడా చూస్తాం, రెండు కలిపి అన్నమాట. సో ముందు ఏం చేద్దామంటే, ఇది పచ్చి అరటికాయ. పచ్చి అరటికాయని మనం అంటే కూర అరటికాయలు అంటారు కదా, అలాంటివి అంతంత ముక్కలుగా తోలుతో పాటుగా కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో మనం బాయిల్ చేసుకుని ఆ తోలు వరకు తీసేసామన్నమాట. ఇది ఆల్రెడీ బాగా ఉడికిపోయినటువంటి అరటికాయ. ఇది దీన్ని మనం ఇలాగ మ్యాష్ చేసుకుందాం. అటువైపు మ్యాషర్ ఉంది, నీకు హోంవర్క్. దీన్ని బాగా మ్యాష్ చేసేసి, హోంవర్క్ కాదు క్లాస్ వర్క్, ఇక్కడే చేస్తుంది కాబట్టి. ఓకే, చాలా గట్టిగా ఉంది. దాంట్లో కొద్దిగా టేస్ట్కి ఉప్పు వేసుకుందాం. చాలు చాలు, అది క్లీన్ చేసేసి ఇప్పుడు ఇది మనం ఇలా మెత్తగా చిదిమేసుకున్నాం కదా, చేతితో కూడా దీన్ని ఇంకా మెత్తగా చిదుముకోవచ్చు. కావాలి అనుకుంటే ఒకసారి ఒక రౌండ్ మిక్సీలో తిప్పేయచ్చు, లేదు కొద్దిగా పూర్తిగా మెత్తగా పేస్ట్ కాకుండా లైట్గా గ్రాన్యులర్ ఉందనుకో మనకి అరటికాయ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ అరటికాయ వేయడం మూలాన చక్కటి టెక్స్చర్ అండ్ టేస్ట్ రెండూ కూడా బాగా వస్తాయి. చప్పగా ఉంటుంది కదా, దీని మూలాన ఏం టేస్ట్ అనుకుంటాం, కానీ కచోరీ తిన్నప్పుడు మనకు తెలుస్తుంది అది చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనం మెత్తగా కలిపేసుకున్నాము. దీనిలో మనం ఏం చేస్తామంటే, మన మల్టీ మిలెట్ ఫ్లవర్ ఒక 2-3 స్పూన్స్ ఇందులో వేయి. ఇంకొక స్పూను దీనిలో మనం ఇప్పుడు మల్టీ మిలెట్ ఫ్లవర్ వేసి మెత్తగా కలుపుకున్నాం. దీనికి కొద్దిగా 1 చెంచాడు బియ్యపిండి వేసి, ఇక్కడ బియ్యపిండి.
ఓకే. దీంతో వాటర్ కొద్దిగా దగ్గర పెట్టుకో, జస్ట్ స్పూన్స్ తోటి ఒకటి రెండు. ఇంకొక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి, నీళ్ళు పోసుకుంటే అది లూజ్ అయిపోతే ఇంకా కచోరీ చేయలేమన్నమాట. కాబట్టి ఓపికతోటి స్పూన్ బై స్పూన్ వాటర్ మనం వేసుకోవాలి. ఇంకొక స్పూన్ వేయండి. మన కచోరీ చేయాల్సిన పిండి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక పక్క పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఒక స్పూన్ తీసుకో, రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్లో పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్, తర్వాత జీలకర్ర, తర్వాత ఒక్క జస్ట్ ఒక్క స్పూను చెట్పటా టేస్ట్ కోసం పంచదార, కొద్దిగా ఒక స్పూను నువ్వులు. దీంట్లో ఇంకా కొద్దిగా బెటర్ టేస్ట్ కోసం జస్ట్ ఒక చిటికెడు సాల్ట్, లాస్ట్లో ఇది కొద్దిగా పేస్ట్ అయ్యాక ఆ నిమ్మరసం కూడా ఇందులోనే కలుపుతామన్నమాట. మనం నిమ్మరసం వేసేద్దాం, తర్వాత సరిపోకపోతే కొద్దిగా వాటర్ ఇందులో కొంచెం, జస్ట్ ఫ్యూ స్పూన్స్ మాత్రమే. ఈ ఫిల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని మనము దీనిలో మనం కొద్దిగా జీడిపప్పు, జీడిపప్పు ఓకే. ఇది లోపల స్టఫింగ్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నాం, ఇది లోపల స్టఫింగ్ కోసం అన్నమాట. దాంట్లో అవి తిన్నప్పుడు నోటికి పలుకుగా తగులుతాయి, అలా ఇష్టం లేదు అనుకుంటే జీడిపప్పు పౌడర్ చేసి వేసుకోవచ్చు, వేరుశనగ పప్పు పౌడర్ చేసి వేసుకోవచ్చు. పౌడర్ కాకుండా జస్ట్ వేయించి రోట్లో అట్లా అలా దంచి లైట్గా దంచి హ్యాండ్ పౌండ్ చేసి కలుపుకోవచ్చు. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాము. ఏం చేస్తామంటే ఒక పాన్ పెట్టి ఆయిల్ పోసేసుకుందాం. పెద్దది పెట్టమంటే చిన్నదే తీసుకో. ఇదా ఇందాక మనం తడి పెట్టుకున్న కచోరీ పిండి తీసుకుందాం. నూనె కాగే లోపల ఏం చేద్దామంటే కొద్దిగా పిండి తీసుకుందాం. ఈ పిండిని మనం ఇలాగా చేత్తో చిన్న కటోరీలాగా చేసుకుందాం. చేసుకున్న దాన్ని ఇంకో చేతిలోకి మార్చుకుని దీనిలో మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ కొద్దిగా పెడదాం. ఈ స్టఫింగ్ మధ్యలోకి ఒక కిస్మిస్ దూర్చామన్నమాట. సెంటర్లో కిస్మిస్ దూర్చి అన్ని సైడ్ నుంచి స్టఫింగ్ ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసి దాన్ని మనం ఓపెన్ కాకుండా సీల్ అయ్యే విధంగా క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఓపెన్ కాకుండా చూసుకోవడం బెటర్ అన్నమాట.
ప్రిపేర్ చేసుకొని అన్ని ఒకసారి పెట్టుకొని మనం వేయించేసుకుందాం. ఈ లోపల మంటది అన్ని తక్కువ మంటలో పెట్టుకో. మనం చేసిన వాటిని మళ్ళీ ఒకసారి లైట్గా బియ్య పిండిలో అలా రోల్ చేసి పెట్టుకుందాం. ఈ లోపల అక్కడ నూనె కాగుతుంది. మల్టీ మిల్లెట్ ఫ్లవర్లో కూడా రోల్ చేసుకోవచ్చు. ఇంకా బాగా వేయించినటువంటి సూజీ అంటే బొంబాయి రవ్వలో కూడా పెట్టుకోవచ్చు, లేదా బ్రెడ్ క్రమ్స్లో కూడా రోల్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు బొంబాయి రవ్వ లేదంటే బ్రెడ్ క్రమ్స్ అయితే కొంచెం పైన టెక్స్చర్డ్ అవుట్లైన్ ఇది వస్తుంది అన్నమాట. ఈ పిండి అయితే మీకు నీకు టోటల్గా అట్లా రౌండ్గా వస్తుంది అంతే అన్నమాట. ఇది బాగా వేడెక్కిపోయింది. మనం ఇప్పుడు ఒక సైడ్ బాగా వేగాక ఇంకో సైడ్ మనం వేయించుకోవచ్చు. సో ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు? ఎక్కువ ఆయిల్ కూడా ఏమి తీసుకోదు. అండ్ ఏంటంటే ఇట్స్ ఎ యూనిక్ కాంబినేషన్, ఒక ఫ్రెష్ వెజిటేబుల్ మనం దీంట్లోకి ఇన్కార్పొరేట్ చేసాం, అలాగే సెంటర్ ఏదైతే తయారు చేసుకున్నామో పుల్ల పుల్లగా నిమ్మరసం వేసాము, ఒక స్పూన్ పంచదార వేసాము, కొబ్బరి వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, జీలకర్ర వేసాము, దాని మధ్యలో మళ్ళీ ఒక కిస్మిస్ పెట్టాం. సో మొత్తం చట్పటా టేస్ట్ అనేది మనకి సెంటర్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అనమాట. ఫాస్ట్ టైం యాక్టివ్ ఫుడ్ లాగా దాన్ని మనం చేసుకోవచ్చు, లేదా పిల్లలకి మీరు కనుక టిఫిన్ బాక్సుల్లో కానీ బ్రేక్ బాక్స్కి పెట్టాలనుకున్నా కూడా చేసి పెట్టచ్చు. పిండి తడిపి ఫ్రిడ్జ్లో ఉంచుకొని పిల్లలు రాగానే కూడా మనం వేసి వెంటనే ఇచ్చేసేయచ్చు అనమాట. ఓకే, సో దీంతో పాటుగా మళ్ళీ మీరు సాస్ లాంటిది ప్రిపేర్ చేస్తా అన్నారు కదా, దీన్ని ఒకసారి రెడీ అవ్వగానే దీన్ని మనం తీసుకోవడానికి కావాల్సినటువంటి డిప్. ఇప్పుడు జనరల్గా స్నాక్స్ అనగానే ఏమవుతుందంటే సుజిత, స్నాక్ మనము ఒకటి మైదా పిండితోనో శనగపిండితోనో చేసిన స్నాక్స్ చేసుకుంటాం, ఆ స్నాక్ని అలా తినాం, దాంతోపాటు ఖచ్చితంగా ఒక డిప్, అదేదో ఒక సాసో లేకపోతే పచ్చడో లేకపోతే చేసుకుంటాం. వీటిలో ఏమవుతుందంటే విపరీతమైనటువంటి సాల్ట్, షుగరు, ఆయిల్ మనకి ఫాస్ట్ ఫుడ్ ఎంత హామ్ చేస్తుందో దాంతోపాటు వచ్చే డిప్పులు కూడా అంతే హామ్ చేస్తాయని. ఎప్పుడో ఒకసారి తింటే ఎప్పుడూ ఏం హామ్ కాదండి, అది ఎవ్రీడే అదే పనిగా తింటే మాత్రం తప్పనిసరిగా చాలా ఇర్రివర్సిబుల్ చేంజెస్ బాడీలో వస్తాయి, చాలా హామ్ చేస్తుంది అన్నమాట. సో ఇవి మనకి మెల్లగా సుజిత వాటిని రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వాటిని చేసేసిందనుకో, అవి తీసేస్తే కనుక మనకి స్నాక్ రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం విల్ గో ఫర్ మేకింగ్ ఏ వెరీ వెరీ ఈజీ అండ్ యమ్మీ డిప్ తయారు చేసుకోవడం చూద్దాం. ఇట్ ఈస్ డన్, తీసేయచ్చు మనం ఒకటి ఒకటి. అస్సలు ఆయిల్ అబ్జార్బ్ చేయదు, చాలా తక్కువ క్వాంటిటీ, చూడొచ్చు అసలు మనకి డ్రిప్పింగే లేదు, పొడి పొడిగా అనిపిస్తుంది. కింద స్టవ్ ఆఫ్ చేశారు. యమ్మీ యమ్మీగా మన కచోరీస్ రెడీ అయిపోయినాయి. కచోరీస్ రెడీ అయిపోయినాయి. అయితే కచోరీ ఎంత యమ్మీగా ఉందో దాంతోపాటు మనం తినబోయేటటువంటి డిప్ కూడా అంతే యమ్మీగా ఉండాలి. దానికంటే ముందు ఫస్ట్ మనం ఈ వేడివేడిగా ప్యాన్ తీసి దూరంగా పెట్టేద్దాం. ఓకే, తర్వాత దీన్ని వాడుకుందాం. సో డిప్పుల దగ్గరకు వచ్చేసరికి సాల్ట్ కంటెంట్, షుగర్ కంటెంట్ ఇవి రెండు బాగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మైదా అస్సలు మనం వాడుకోకుండా చేసుకోవాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్ న్యాచురల్ హెల్తీ యమ్మీ టేస్టీ అన్కుక్డ్ డిప్ అనమాట. అసలు ఆ డిప్ని మనం ఏమీ కుక్ చేయట్లేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం మనం యూస్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగు. సో మనం ఒక కంటైనర్లో ఇలాగా పెరుగు తీసుకుందాం. ఇది కేవలం ఈ కచోరీలకే కాదు, మామూలుగా మీరు బజార్లో కొనుక్కున్న కచోరీ కానీ సమోసా కానీ ఇంట్లో చేసుకున్నా కూడా పకోడీ కానీ వాటన్నిటితో పాటు టమాటా పచ్చడో లేకపోతే టమాటో సాసో ఇట్లాంటివి కాకుండా
ఇలాంటి హెల్తీ డిప్స్ చేసుకుంటే ఒక రెండు స్పూన్లు ఎక్కువ తిన్నా బాధేమీ ఉండదు. మరి నోరు కట్టుకుని కొద్ది కొద్దిగా జాగ్రత్తగా తినాల్సిన అవసరం ఉండదు అన్నమాట. దీనిలో మనం టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని కొద్దిగా ఒక రెండు స్పూన్స్ వాటర్ వేయి స్పూన్లో, నాట్ మచ్, జస్ట్ లిటిల్, చాలు చాలు. ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దాన్ని బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు దాంట్లో యాడ్ చేసేసాం. అలాగే ఇందాక మనం కొద్దిగా కాజు, అంటే డిప్లో తినేటప్పుడు కూడా నోటికి ఏదైనా వచ్చినప్పుడు కొంచెం క్రంచీ క్రంచీ ఉండాలి. ఎందుకంటే ఏదన్నా ఒక్కసారన్నా నవిలి తినే ఫుడ్ ఏమవుతుందంటే మన దవళ్ళకి మంచి ఎక్సర్సైజ్, అలాగే లాట్ ఆఫ్ సెలైవా ఇస్ ప్రొడ్యూస్డ్, తిన్నది కరెక్ట్గా డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం, నేను డిప్ని చాలా సింప్లిఫై చేశాను. ఈ డిప్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా యమ్మీగా ఇంకా టేస్టీగా చేసుకోవాలి అంటే కొరలు కానీ సామలు కానీ ఊదలు కానీ కొద్దిగా ఉడకబెట్టి పేస్ట్ చేసి దాన్ని దీనిలో మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ మంది ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక 10 మందికో 8 మందికో మీరు ఇట్లాంటి కచోరీలు చేసి డిప్ చేయాలనుకున్నప్పుడు, ఇంకా హెల్త్ వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు బాగా ఒక గిన్నెడు పెరుగు తీసుకుని దాంట్లో ఇలా ఉడకబెట్టుకున్నటువంటి దాన్ని కూడా పేస్ట్ చేసేసి దీనిలో కలుపుకుంటే ఏది పెరుగో ఏవి ఊదల పేస్టో మీకు తెలుసుకోవడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో మనం ఫ్రెష్ పొమోగ్రనేట్ సీడ్స్, డిప్ కూడా మనకి చూడడానికి తినడానికి యమ్మీగా ఉండాలి కదా, నార్మల్గానే కర్డ్ పొమోగ్రనేట్ సీడ్స్ యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన డిప్ రెడీ అయిపోయింది. ఫ్రెష్ కర్డ్తో చేసుకున్నటువంటి కర్డ్ డిప్ అన్నమాట. సో కచోరీలు, వాటిని ఎంజాయ్ చేయడానికి చాలా హెల్దీ అండ్ యమ్మీ కర్డ్ డిప్ రెండు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉన్నాయో. మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం చూసిన తర్వాత తిన్న టేస్ట్ చేద్దాం. మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీకి కావలసిన పదార్థాలు, ఉడికించిన పచ్చి అరటికాయ ముక్కలు, కొబ్బరి తురుము, కిస్మిస్, జీడిపప్పు, నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, మల్టీ మిల్లెట్ పౌడర్, బియ్యం పిండి, పంచదార, పెరుగు, దానిమ్మ గింజలు, నిమ్మరసం, జీలకర్ర, నూనె. మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీ తయారు చేసుకునే విధానం, ముందుగా మెత్తగా ఉడికించిన పచ్చి అరటికాయ ముక్కల్ని ఓ బౌల్లోకి తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, 3 స్పూన్ల మల్టీ మిల్లెట్ పిండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసి తగినంత నీటిని వేసి చపాతి పిండిలో కలుపుకోవాలి. దీనిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ నువ్వులు, చిటికెడు సాల్ట్ వేసి గ్రైండ్ చేశాక కాస్త నిమ్మరసం కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కాస్త జీడిపప్పు కూడా కలిపి స్టఫింగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న పరిమాణంలో తీసుకుని అందులో స్టఫింగ్ మిశ్రమంతో పాటు కిస్మిస్ ను కూడా ఉంచి జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కచోరీలను బియ్యం పిండిలోని అద్ది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కచోరీలను రెండు వైపులా వేయిస్తే మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీ రెడీ. వీటిని కర్డ్ డిప్ తో తింటే భలే రుచిగా ఉంటాయి. కర్డ్ డిప్ ని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగును వేసి తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు, కాజు, దానిమ్మ గింజలు వేసి కలుపుకుంటే కర్డ్ డిప్ సిద్ధమవుతుంది. మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీ, అలాగే దాంతో పాటుగా డిప్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓపెన్ చేస్తే ఇన్సైడ్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూడడానికి వీలు ఉంటుంది కదా. చాలా వేడివేడిగా ఉంది. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంది. మంచిగా కచోరీకి లోపల అలానే ఉంటుంది, కొంచెం డొల్లలా ఉంటుంది. సో మొత్తం స్టఫ్ అంతా కూడా ఇందులో పట్టేసి ఉంటుంది. సో ఇందులో ఉన్న స్టఫ్ అండ్ మల్టీ మిల్లెట్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి అండ్ విత్ ఈ డిప్తో పాటుగా టేస్ట్ చేసి చూద్దాం.
ఎన్ని రకాల రుచులు ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. రియలీ వండర్ఫుల్, ఆసమ్ టేస్ట్ మ్యామ్. వేడివేడిగా ఉంది కాబట్టి ఒకేసారి అలా పెట్టుకొని తినడానికి కుదరట్లేదు, బట్ చాలా టేస్టీగా ఉంది. కారంగా ఉంది, తీయగా ఉంది, పులుపు ఉన్నది. డిప్ అయితే అదిరిపోయింది దీంతో తింటుంటే. ఆసమ్. సో సింపుల్గా ఇవాళ మనం ఒక రెసిపీ తయారు చేసుకున్న దాంతోపాటుగా ఆ డిప్ దానికి ఇంకా ఎక్కువ టేస్ట్ని ఎన్హాన్స్ చేసింది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది ఒక్క కచోరీకనే కాదు సుజిత, ఎనీ స్నాక్ ఐటమ్ మనం ఇంట్లో చేసుకున్న పకోడీ, బజ్జీ, పునుగులు, ఏ దాంతో అయినా మనం ఆ డిప్ యూజ్ చేసుకోవచ్చు. అమేజింగ్ టేస్ట్తో పాటు లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎస్పెషలీ పొమగ్రనేట్ సీడ్స్, రెడ్ కలర్. డిప్ మామూలుగా అదొక్కటే తిన్నా బాగుంటుంది, అది కూడా ఊరికే కూర్చుని సరదాగా స్పూన్ వేసుకుని తినేసేయచ్చు. అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఇందులో మనకు కావాలనుకుంటే మిల్లెట్ని కూడా, ఏ మిల్లెట్ మనకి ఏ మిల్లెట్ నచ్చితే ఆ మిల్లెట్ని బాగా ఉడకబెట్టేసి మిక్సీలో పట్టి పేస్ట్ లాగా ఇందులో కలుపుకుంటే ఇంకా చాలా థిక్గా వస్తుంది. ఎస్పెషలీ సమోసాస్, కబాబ్స్ అట్లాంటివి తినాలనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు. హెల్త్ని మనం ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది అండ్ ఇట్ వుడ్ బి ఏ రైట్ చాయిస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవాళ తయారు చేసిన మల్టీ మిల్లెట్ కోకోనట్ కచోరీ చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.